So guys, ఈ వీడియో నచ్చితే మాత్రం డిఫినెట్ గా లైక్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్ అయితే ఈ వీడియో అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపండి మ్యూజిక్ మీద చేయని చెప్పేసి. సో మీకు కూడా ఏమైనా చేయాలి మీకు కూడా తెలిసి ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి నాకు సెండ్ చేయొచ్చు, నేను పక్కా చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో గైస్, మనం అలైట్ మోషన్ వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తున్నా గైస్, ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఇట్లా ఉండదు, ఈ డీజే లాగా ఉంటుంది, కాకపోతే అది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, అది కూడా అప్లోడ్ చేస్తాం. సో ఒకసారి చూడండి, ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బీట్ మార్క్ వచ్చేస్తాం సింపుల్గా. సారీ, ఇది కాదు. ఓకే, బీట్ మార్క్ అయితే వచ్చేసినాం కదా. సో మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, తో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా. ఏం లేదు, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన సెలెక్ట్ చేసుకోండి. మీడియా పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట, మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నా. ప్లస్ పైన క్లిక్ చేసుకున్నా ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి గైస్. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి అండ్ మళ్ళీ ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం వేరే వదిలేసేయండి, ఇక్కడ వేరే ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, దీన్ని కూడా ఫొటోస్ యాడ్ చేస్తే ఖాళీ మనకు సెట్ అయిపోతాయి అనమాట. సో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి అండ్ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. సో ఇట్లానే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కట్ చేస్తున్నా. ఓకే ఓకే, కట్ ఇట్. సో కట్ అయితే అయిపోయింది అనమాట, మొత్తం ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఖాళీ బాకీ ఉన్నది ఒక షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇదనమాట షేక్ ఎఫెక్ట్స్. సో దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఫోటో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉంటుందో అట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసేయండి. ఇది బీట్ మార్క్, బీట్ మార్క్ పైన వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఫోటో ఉంది కదా, దానికి పేస్ట్ చేసుకోండి సింపుల్ గైస్. ఓకే, సో ఇంత సొల్యూషన్ ఐ మీన్ సింపుల్గా చెప్తున్నా. సో దీనికోసం అయినా మీరు అట్లీస్ట్ లైక్ అయితే చేయాలి గైస్. సో సపోర్ట్ చేయండి భయ్య. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ వచ్చేసి మనం సెకండ్ బీ ఫోటో ఉంది కదా, దానికి కూడా మనం పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని జూమ్అవుట్ చేసుకోండి సింపుల్. ఖాళీ జూమ్అవుట్ చేసుకుంటే ఎంత జూమ్అవుట్ చేసుకుంటే అంత వచ్చేస్తుంది, మరి గలీజ్ కనబడుతుంది. జూమ్అవుట్ చేసుకోకండి మరి అంతగా. సో లైట్ చిన్నగా జూమ్అవుట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్కి తగ్గట్టుగా జూమ్అవుట్ చేసుకోండి. జూమ్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా సింపుల్గా. ఏం లేదు, ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ఫోటో ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కాలేజ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, కలర్ అండ్ ఫిల్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి సింపుల్గా. ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది యాడ్ అయిపోద్ది కదా సింపుల్గా, ఫోటో అయిపోద్ది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ డ్రాగ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసుకోండి, ఈ త్రీ ఫొటోస్కి బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఓకే, మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట గైస్. ఓకే, సో మీరు కావాలంటే దీనికి మీకు బ్లాక్ ఎఫెక్ట్ ఆర్ మీ బ్లర్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. ఓకే, సేమ్ పెట్టుకున్నారు కదా, సేమ్ ఈ టూ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ టూ ఫొటోస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, ఇక్కడ కంప్లీట్ చేస్తారు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఓకే, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఇది అయిపోయింది అండ్ ఇది. సో దీన్ని కూడా మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఒక్క నిమిషం, ఓకే కాపీ చేసుకున్నామా, ఒక్క నిమిషం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్కి వెళ్ళండి. బీట్ మార్క్కి వెళ్ళిన తర్వాత ఓకే, సో ఈ విధంగా ఈ ఫోటో ఉంటుంది, దీన్ని మనం పేస్ట్ పైన క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి అండ్ ఈ ఫోటో ఉంటుంది ఇది. సో ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు గైస్ సింపుల్. ఓకే, సో ఏదైనా పెట్టుకోవచ్చు, నేను ఇది పెట్టుకుంటున్నాను. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి లాస్ట్ ఎఫెక్ట్కి పేస్ట్ చేసుకోండి సింపుల్గా, మనకు ఎడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఏదైనా పెట్టుకోండి, లేకపోతే మీరు దీన్ని కలర్ తీసుకోవాలనుకుంటే సింపుల్గా ఆర్జీబీ అని ఉంటుంది, దానిపైన ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే కలర్ వస్తుంది, వెళ్ళిపోతుంది. మీకు కావాలని పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ ఫోటో ఉంటుంది లాస్ట్ ఫోటో, సో దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి సింపుల్గా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ పిక్.
ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఈ లిరిక్స్ ఉంటుంది, ఈ లిరిక్స్ని కూడా కాపీ చేసుకోండి. ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పెట్టాను అనమాట, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటో పైన లిరిక్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవడం, సింపుల్ లిరిక్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ ఆర్డర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్. సో సింపుల్ గైస్ ఇట్లానే మొత్తం చేసుకొని చేసుకున్న తర్వాత మీరు ఆరు సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ అనేది చేసుకుంటే కనుక వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది గైస్. సో ఇదే గైస్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.